వీన్యూస్కి తిరిగి స్వాగతం. ప్రభుత్వం సీఆర్పీలపై చాలా బాధ్యత ఉంచింది. స్వయం సహాయక సంఘాలను సంఘదర్శిన్లో భాగంగా ప్రతి గ్రూపును పరిశీలించి వాటి రూపురేఖలు మార్చాలని డిఆర్డీఏ పీడీ వెంకట సుబ్బయ్య తెలిపారు. వెలుగు డిఆర్డీఏ నిర్వహిస్తున్న సంఘదర్శిన్లో భాగంగా సీఆర్పీల శిక్షణా కార్యక్రమం ఒంగోలులోని వెలుగు శిక్షణా కేంద్రంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పీడీ వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ, ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు ఆదాయం వచ్చే విధంగా ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాలు లబ్ధిదారులకు చేరాయో లేదో వాటి వినియోగంపై ఆరా తీయాలని కోరారు. స్వయం సహాయక సంఘాల సభ్యుల కుటుంబ జీవనస్థితి పెంచేలా చేపట్టాల్సిన అంశాలపై మెళుకువలు నేర్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెర్పు పీఈ ఉసురుపాటి సుబ్బారావు, ఐబీ డిపిఎం కృపారావు, కనిగిరి ఏసీ ఓ సుధాకర్, మార్కుపురం ఏసీ లక్ష్మణాచారి, మాస్టర్ ట్రైనర్ హెచ్డిడిపిఎం అంబేద్కర్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు ఈశ్వరమ్మ, కోశాధికారి మనోహరమ్మ, కనిగిరి మార్కుపురం క్లస్టర్ల ఏపీఎంలు లక్ష్మీనారాయణ ప్రసాద్, సిఆర్పీలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వము ఈ వెలుగు సెర్ప్ వాళ్ళ ద్వారా మరి సిఆర్పి వ్యూహం అంటే సంఘదర్శిని అంటే మొత్తం జిల్లాలో ఉన్నటువంటి 56 మండలానికి 5 చొప్పున అంటే ఒక్కొక్క టీములుగా 5 ఒక టీము, అదేవిధంగా ప్రతి మండలానికి 2 పంపించడం అనేది జరుగుతూ ఉంది. వాళ్ళు మొత్తం మామూలుగా 3 మొత్తం జిల్లాలో ఉన్నటువంటి మండలాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో అంటే వీవోలను వీటన్నిటిని కూడా మరి 3 చేసి మొదట పెడతగా మరి ఈరోజు వీళ్ళని మనము కనిగిరి మార్కాపురం మండలాల్లో మామూలుగా ఉన్నటువంటి కాన్స్టిట్యూన్స్ ఆ ఏరియాలకి పంపించడం అనేది జరుగుతూ ఉంది. వీళ్ళు అక్కడికి వెళ్ళి సంఘాలని మరి ఏదైతే మామూలు ఎస్హెచ్జీలు ఉన్నాయటువంటి స్వయం సహాయక సంఘాలని రోజుకి మరి 7-9 చొప్పున వాళ్ళు ఒకసారి మొత్తం మామూలుగా చూసి ఆ సభ్యుల యొక్క సమావేశాలను పెట్టుకొని ఆ సభ్యులకి మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి పథకాలు కానీ మరి అదేవిధంగా మరి ఐకేపీ నుంచి అంటే వెలుగు నుంచి వస్తున్నటువంటి మరి అన్నీ మామూలుగా అంటే బ్యాంక్ లింకేజ్ కానీ శ్రీనిధి కానీ ఇతర అన్నీ కూడా ఆ సంఘ సభ్యులు వాళ్ళందరూ ఉపయోగించుకుంటున్నారా, వాళ్ళు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు, వాళ్ళు తిరిగి సక్రమంగా మరి బ్యాంకులకు కానీ శ్రీనిధికి కానీ అన్నీ కూడా పే చేస్తున్నారా లేదా, ఇవన్నీ పరిశీలించి మరి 35 తర్వాత మళ్ళా ఇక్కడికి వస్తారు. ఒంగోలులోని సుందరయ్య భవన్లో నూతనంగా నిర్మించిన తవణం చెంచయ్య జనరిక్ మెడికల్ షాప్ను పీడీఎఫ్ విఠల్ బాలసుబ్రహ్మణ్యం ప్రారంభించారు. ప్రపంచంలో 2 మాత్రమే అధిక ఆదాయాలు వచ్చే విధంగా ఉన్నాయని, వాటిలో ఒకటి ఆయుధాల అమ్మకం కాగా 2 మందుల విక్రయించడమని, ఈ దేశంలో మందుల పేరుతో పెద్ద ఎత్తున వ్యాపారం దోపిడీ జరుగుతున్నాయని విఠల్ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలందరూ జనరిక్ మందులు వాడి ప్రజలకు ఆదర్శంగా నిలిచేలా చర్యలు తీసుకోవాలని, తాను శాసన మండలిలో ప్రభుత్వాన్ని కోరానని దీనికి కొంతమంది సభ్యులు అభ్యంతరం తెలిపారన్నారు. ఈ వ్యాపారాన్ని ప్రభుత్వాలు కూడా పరోక్షంగా వ్యతిరేకిస్తున్నాయని ఆరోపించారు. జేవీవీ సీనియర్ నాయకులు డాక్టర్ ఎస్ రంగారావు అధ్యక్షతన జరిగిన సభలో విటపు ముఖ్య వక్తగా మాట్లాడారు. జనరిక్ మందుల పట్ల కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, దీనివల్ల జనరిక్ మందుల పట్ల ప్రజలు ఆసక్తి చూపించడం లేదని పేర్కొన్నారు. సభలో సిపిఎం సీనియర్ నాయకులు పమిటి కోటయ్య, దాచూరి రామిరెడ్డి, వైద్య శిబిరం కన్వీనర్ మాదాల వెంకట్రావు, జేవీవీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె బాలసుబ్రహ్మణ్యం మాట్లాడారు. జేవీవీ జిల్లా కన్వీనర్ రఘుచంద్, యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు శ్రీనివాసరావు పాల్గొన్నారు. తవణం చెంచయ్య గారి పేరుతో ఈరోజు ఒంగోలు
సుందరయ్య రోడ్డులో ఈ జనరిక్ మెడికల్ షాప్ ప్రారంభించారు. తవనం చెంచయ్య ఒక పరిపూర్ణమైన జీవితాన్ని నడిపిన వ్యక్తి. బహుశా చిట్ట చివరి దాకా ఏమాత్రం అటు ఇటు తొనకుండా తాను తమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి అత్యంత నిరారంభరమైన జీవితాన్ని గడిపి ప్రజల కోసమే సర్వస్వం అంకితం చేసినటువంటి మహా త్యాగశీలి. ఈ రోజుల్లో అలాంటి వాళ్ళని గుర్తుపెట్టుకోవడం కూడా తగ్గిపోతున్న పరిస్థితి. కానీ అలా కాకుండా బాధ్యత కలిగిన వ్యక్తులు, సంస్థలు, జన విజ్ఞాన వేదిక, ప్రజారోగ్య వేదిక లాంటి సంస్థలు కలిసి ఈరోజు జనరిక్ మెడికల్ షాప్ని ఆయన పేరుతో ప్రారంభించారు. నిజంగా దీన్ని ప్రారంభించడం అనేది మా అదృష్టం. ప్రజా ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో తమటం చెంచయ్య గారి పేరుతో జనరిక్ మెడిసిన్ షాపు ఒంగోలు పట్టణంలో ప్రారంభం కావడం చాలా సంతోషం. ప్రధానంగా వెనుకబడిన జిల్లా, వెనుకబడిన ప్రాంతము, పేదలు, బడుగులు, బలహీనులు, మధ్యతరగతి వర్గీయులు ఎక్కువగా కూడా అనారోగ్యానికి గురవుతున్న ఈ రోజుల్లో మందులు ఎంతటి దోపిడీ చేస్తున్నాయో మన భారతదేశంలో చెప్పనలవు కాదు. 700% లాభాలతో ఫార్మాసిస్ట్ రంగం నడుస్తున్నది అంటే ఆశ్చర్యకరంగా ఏమీ లేదు. మందులు కొనుక్కోలేక కొంతమంది ప్రాణాంతక వ్యాధులకు గురవుతున్నారు. ఇదే సందర్భంలో కొంతమంది ప్రాణాలను కూడా అర్పించుకుంటున్నారు. మరి తమటం చెంచయ్య గారు 2 పర్యాయాలు శాసనసభ్యులుగా పనిచేసి తమ జీవితాన్ని పేద బడుగు బలహీన వర్గాల యొక్క ఆశయాలకు అనుగుణంగా వారి జీవితాన్ని గడిపారు. మరి అటువంటి మహనీయుని పేరుతో ఈరోజు జనరిక్ మెడికల్ షాప్ ప్రారంభం కావడం చాలా సంతోషం. ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సైన్స్ ఫెలో అవార్డును ఒంగోలుకు చెందిన ఫిజిక్స్ రీసెర్చ్ స్కాలర్ ప్రొఫెసర్ కేవీఆర్ మూర్తి అందుకున్నారు. ఈ నెల 9వ తేదీన కడప జిల్లాలోని యోగివేమన విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ అవార్డును పొందారు. ఈ సందర్భంగా నగరంలోని ఎంసీఏ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రొఫెసర్లు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. సుమారు 100 మంది విద్యార్థులను పీహెచ్డీ విద్యార్థులుగా తీర్చిదిద్దిన ఘనత కేవీఆర్ మూర్తికే దక్కుతుందని వక్తలు కొనియాడారు. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ పరిశోధనలో పలు అవార్డులు అందుకున్న కేవీఆర్ మూర్తి ఎందరికో ఆదర్శంగా నిలిచారన్నారు. అనంతరం ఆయన్ను పలువురు ప్రొఫెసర్లు, శిష్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్ కొండలరావు, డాక్టర్ పి సాయిరాజు, డాక్టర్ డి శ్రీనివాసరావు, డాక్టర్ పి ఇందిర, ప్రొఫెసర్ ఎల్ సుధారాణి, లక్ష్మీ ప్రసన్న, ఐ భాస్కర్రావు పాల్గొన్నారు. ఒంగోలు నా ఒంగోలు టౌన్లోనే 7 పిహెచ్డీ స్టూడెంట్లు ఇవ్వాలన్నారు అందరికి. నలుగురు, ఇందులో 5 అయింది, ఇంకా 2 వైవాలు అవ్వాలి. 12 ఎంఫిల్ చేసాం ఒక ఒంగోలు. ఇంకా నాగార్జున యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ కలిపి ఇవాళ నేను చెప్పాలంటే 35 మందికి ఇంకా ఎక్స్ట్రా ఇచ్చాం. మొత్తం 50 మంది పిహెచ్డీలు ఒక ఆంధ్రప్రదేశ్ ఇచ్చాం. మళ్ళీ తెలంగాణ నంబర్ 5-6 ఉన్నాయి. ఎన్ని ఏంటంటే ఒక టీచర్ని మనం సరిగ్గా ట్రైన్ చేసి ఇస్తే ఆ టీచర్ ఇంకా మంచి ట్రైనింగ్ ఇవ్వగలడు వాళ్ళ స్టూడెంట్స్కి. ఇలా చేస్తుంటే 100 మంది స్టూడెంట్లు అట్లీస్ట్ 2 కానీ 3 కానీ మట్టిలో మాణిక్యాలు బయటకు వచ్చి వాళ్ళు మనకి, మన స్టేట్కి, మన ఇండియాకి, ప్రపంచానికి గుర్తింపు తెచ్చే రీసెర్చ్ చేస్తారన్నదే ఉద్దేశం. కానీ అంతకన్నా వెనకాల బ్యాక్ ఆఫ్ ది మైండ్ మాకేమీ లేదు. దీనికోసం నేను ఎవరు అడిగినా ఈవెన్ చిన్న కాలేజ్, ప్రైవేట్ కాలేజ్ ఎక్కడ అవుట్ ఆఫ్, అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది గవర్నమెంట్ కాలేజెస్కి, ఎయిడెడ్ కాలేజెస్కి. సో ఎంత దూరమైనా వెళ్ళి వాళ్ళకి 1.5 గంటల పాఠం చెప్పి వాళ్ళు అడిగిన క్వశ్చన్లన్నింటికి సమాధానం చెప్పేస్తాను. ఈ రీసెర్చ్లో నేను ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. గవర్నమెంట్ గ్రాంట్స్ వచ్చినాయి, చేశాం, రీసెర్చ్ చేశాం, పబ్లికేషన్ చేశాం. బట్ ఫైనల్గా ఏంటంటే 2011లో ఒక రీసెర్చ్ చేశాం. కె సురేష్ అని శర్మ కాలేజ్ లెక్చరర్ ఉండేవాడు, అతను పిహెచ్డి. ఒక ఎల్ఈడి మెటీరియల్ తయారు చేసి దాన్ని ఎల్ఈడీస్గా తయారు చేసి మేము యూనివర్సిటీస్కి, గవర్నమెంట్కి చూపించాం. మనం కూడా ఇండియాలో ఎల్ఈడి మెటీరియల్ తయారు చేయగలం చిన్న ల్యాబ్లో. స్టూడెంట్స్ దాన్ని ఎల్ఈడిగా చూపించి 60-70 లూమిన్ పర్ వాట్గా వచ్చేటట్టు చూపించి ఎల్ఈడి తయారు చేశాం. ఈ కంట్రిబ్యూషన్ తక్కువైంది కాదు. బట్ ఏంటంటే మనకు కంటిన్యూస్గా ఈ స్టూడెంట్స్ ఉండరు కదా, కొత్త వాడు వస్తుంటాడు, మళ్ళీ వాళ్ళ ఇంట్రెస్ట్ మారిపోతుంటుంది. అందువల్ల 2011-12 దాకా చేసిన రీసెర్చ్ కొంచెం బ్లాక్ అయ్యి మళ్ళీ నవ్వు ఇప్పుడు 10-12 మంది పనిచేస్తున్నారు ఎల్ఈడి మెటీరియల్స్ మీద. మంచి బ్రేక్ త్రూ వచ్చి వాళ్ళు ఇంకా మంచివి, మా స్టూడెంట్స్కి పేరు రావాలి, వాళ్ళు నేర్చుకున్నది ఇంకా వాళ్ళ స్టూడెంట్స్ తీసుకొచ్చి
దేశానికి మంచి పేరు తేవాలని కోరుకుంటూ. కార్తీక మాసంలోని తొలి సోమవారం పరమేశ్వర ఆలయాలన్నీ కార్తీక దీపాలతో కాంతులీనాయి. పరమేశ్వరుని కృపా కటాక్షాలు పొందేందుకు భక్తులు అత్యంత భక్తి ప్రవత్తులతో తెల్లవారుజాము నుంచే శివాలయాలకు చేరుకున్నారు. దీంతో ఒంగోలు నగరంలోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అత్యంత భక్తి శ్రద్ధలతో మహిళామ తల్లులు ఆలయ ప్రాంగణాలలో దీపాలు వెలిగించి శంకరుణ్ణి స్తుతించారు. కార్తీక మాస రద్దీని పురస్కరించుకుని దేవస్థానాల అధికారులు, ధర్మకర్తల మండలి భక్తుల సౌకర్యార్థం పలు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా కేశవస్వామిపేటలో వేంచేసి ఉన్న కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో, మంగమూరు రోడ్లో వేంచేసి ఉన్న హరిహరసుత అయ్యప్ప క్షేత్రంలోను, కొత్తపట్నం బస్టాండ్ సమీపంలోని శివాలయం, రాజరాజేశ్వరి ఆలయాలతో పాటు స్వామివార్లకు, అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ప్రాణదీపం శివం శివం మహుంకార రూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం నమశివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశ హృదయంగమం చతుర్దశి సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశ దిశాసు విమలం మేకాదశోజ్వలం మేకనాథేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రణథజనకింకరం దుర్జన భయంకరం సజ్జన శుభంకరం ప్రాణిభవతారకం ప్రకృతిహితకారకం భువన భవ్య భవనాయకం భాగ్యాత్మకం రక్షకం ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం స్మరహరాయ చ పురహరాయ చ రుద్రాయ చ భద్రాయ చ ఇంద్రాయ చ నిత్యాయ చ నిర్నిద్రాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం దం దం దడం దం దడం దం దడం దం దఠక్కాది నాదనవతాండవాడంబరం దద్దిమ్మి తగదిమ్మి దిద్దిమ్మి దిమి దిమ్మి సంగీత సాహిత్య సుమకమలబంబరం ఓంకార గ్రీంకార శ్రీంకార ఐంకార మంత్ర బీజాక్షరం మంజునాథేశ్వరం ఋగ్వేద మాంద్యం యజుర్వేద వేద్యం సామ ప్రగీతం అథర్వ కారం నిరాకార సాకార సారం మహాకాల కాలం మహానీల కంఠం మహానందనందం మహాటాటహాసం జటాజూట రంగైక గంగా సుచిత్రం జ్వలద్ఉగ్ర నేత్రం సుమిత్రం సుగోత్రం మహాకాశ భాసం మహాభానులింగం మహావ్రువర్ణం సువర్ణం ప్రవర్ణం. ఈ రోజున స్వామివారికి ఉదయం తెల్లవారుజామున 5 గంటల దగ్గర నుంచి గణపతి పూజ, మహాన్యాసపారాయణ, తదనంతరం ఏకాదశ రుద్రాభిషేకం, క్షీరాభిషేకం, వివిధ ఫల రసాభిషేకం, తదుపరి బిల్వార్చన కార్యక్రమాలు ఉదయం జరిగినాయి. సాయంత్రం 5 గంటల దగ్గర నుంచి ఆకాశదీపం, తర్వాత ఆలయ ప్రాంగణంలో ఉపదేవతల్లో అందరికీ దీపారాధనలు, స్వామివారికి శివసహస్రనామ అష్టోత్తర బిల్వార్చన కార్యక్రమాలు జరిగినాయి. ఇప్పుడు స్వామివారు గ్రామోత్సవం జరుగుతుంది. ఈ రోజున అత్యంత విశేషమైనటువంటి పర్వదినం కార్తీక సోమవారం. ఈరోజు ఎంతోమంది భక్తులు ఆలయంలో అనేక రకాలుగా దీపారాధనలు చేసి అభిషేకాల్లో పాల్గొన్నారు. ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి చన్నీళ్ళ స్నానం చేసి
మీకు సౌకర్యంగా ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి శివాలయాలకు వెళ్ళి దీపారాధనలు చేసి స్వామివారికి అభిషేకాలు అర్చనలు చేయించుకున్న వారికి వారు చేసుకున్నటువంటి సప్త జన్మల పాపం 7 జన్మల పాపం కూడా నశిస్తుందని వేదం చెప్తున్నది. కనుక ఈరోజు అత్యంత విశేషమైన రోజు. ఈ కార్తీక మాసంలో మిగతా సోమవారాలు పౌర్ణమి కూడా విశేషమైన పర్వదినాలు. కనుక అందరూ కూడా శివాలయాల్లో దీపారాధన చేసి స్వామివారికి రుద్రాభిషేకాల్లో పాల్గొని తరించవలసిందిగా కోరుతున్నాం. బంగాళాఖాతంలో ఏర్పడ్డ పెను తుఫాను గజగండం జిల్లాకు తప్పినట్లే. అయితే దీని ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. గజ తుఫాను ముందు అనుకున్న ప్రకారం కాకుండా దాని దిశ మారింది. దీంతో కోస్తా ప్రాంతమైన జిల్లాకు ముప్పు తప్పినట్లే. భారీ వర్షాలు పడే వీలుందని వాతావరణ శాఖ సంకేతాలిచ్చారు. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తత చర్యలు చేపట్టింది. తీర ప్రాంత మండలాల్లో ప్రత్యేక అధికారులను జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేశారు. రెవెన్యూ శాఖతో పాటు ఇతర శాఖలను సమన్వయం చేసి అధికారులను మరో 2 రోజుల పాటు మండల కేంద్రాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని ఒంగోలు ఆర్డీఓ పెంచల కిషోర్ కోరారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉందని తెలిపారు. నష్ట నివారణ చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. గజ అనే సైక్లోన్ వార్నింగ్ ఇచ్చున్నారు. మన వెదర్ రిపోర్ట్ వచ్చింది. ఈ గజ అనే సైక్లోన్ చెన్నై తీర ప్రాంతాన్ని తాకే అవకాశం ఉందని చెప్తున్నారు. సో దీని ప్రభావం వల్ల రాబోయే 48 అవర్స్లో మనకి తీవ్రమైన హెవీ రెయిన్స్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫిషర్మెన్ కమ్యూనిటీ ఆల్రెడీ డీప్ సీలో ఉంటారు, వేట కోసం వెళ్ళి ఉంటారు. వాళ్ళందరినీ కూడా వెంటనే రిటర్న్ అవ్వమని చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఫ్రెష్గా మళ్ళీ వేటకు వెళ్లకుండా సముద్రంలోకి వెళ్లకుండా నివారణ చర్యలు తీసుకోమన్నారు. ఈ కోస్టల్ ఏరియాలో ఉన్న ఆల్ మండల్స్లో కూడా ఈ తహసీల్దార్స్ అందరూ కూడా మరియు స్పెషల్ ఆఫీసర్లు కూడా నియమించడం జరిగింది. ఇప్పటికే ఏదైనా తుఫాన్ కానీ హెవీ రెయిన్స్ వల్ల కానీ వచ్చే నష్టాన్ని తగ్గించడానికి నివారణ చర్యల కోసం అన్ని అవసరమైన చర్యలని తీసుకుంటున్నాం. అంటే ముఖ్యంగా ఏదైనా రోడ్డు తెగిపోవడం లేకపోతే కరెంటు స్తంభాలు పడిపోవడం, ఎక్కువ గాలుల వలన విద్యుత్తు కట్ అవ్వడం, పవర్ సప్లై కట్ అవ్వడం లాంటి చర్యలకి వెంటనే రిస్టోరేషన్ కోసం తగిన చర్యలు తీసుకోవడానికి యంత్రాంగం మొత్తాన్ని మన జిల్లా కలెక్టర్ గారు అప్రమత్తం చేస్తున్నారు. కాబట్టి ఎటువంటి ఈవెన్చువాలిటీస్లో కూడా మనం ఎదుర్కోవడానికి సర్వసిద్ధంగా ఉన్నాం. ప్రజెంట్ అయితే ప్రస్తుతానికైతే కూడా ఓన్లీ హెవీ రెయిన్స్ వరకే మనకు వార్నింగ్ ఉంది. అదేవిధంగా ఫిషర్మెన్ కూడా సముద్రంలోకి వెళ్ళకూడదనే వార్నింగ్ ఉంది. ఇతరత్రా పెద్ద తుఫాన్ వల్ల వచ్చే ప్రమాదం అయితే ప్రస్తుతానికైతే తప్పింది. అది నెమ్మదిగా మూవ్ అవుతుంది టువర్డ్స్ చెన్నై తమిళనాడు కోస్ట్ వైపు మూవ్ అవుతూ ఉంది. సో ఏ క్షణంలో అయినా కూడా ఇప్పుడైనా వాతావరణంలో మార్పులు సంభవించవచ్చు. మేమందరం అప్రమత్తంగా ఉన్నాం. అదేవిధంగా ప్రజలకు కూడా ఎప్పటికప్పుడు సమాచారం తెలియజేస్తాం. వి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రారంభమైన 37వ రాష్ట్ర స్థాయి అంతర్జిల్లాల తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలు. గత ప్రభుత్వాలు ఎన్నడూ చేయని విధంగా క్రీడలకు టీడీపీ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని రాష్ట్ర మంత్రి సిద్ధారాఘవ. కార్తీక మాస తొలి సోమవారంలో కార్తీక దీపాల శోభతో విరాజిల్లిన శైవక్షేత్రాలు. శివాలయాలకు పోటెత్తిన భక్తులు. జిల్లాకు తప్పిన గజగండం అయినా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధం. వి న్యూస్ డైరీలో ఈరోజు మాట. అపార్థం చేసుకోవడానికి క్షణం చాలు, అర్థం చేసుకోవడానికి జీవితకాలం పట్టచ్చు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్ కలుద్దాం. అంటే దానికి వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.